ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నేనున్నాను. ఏ విషయంలో నేనున్నాను అంటున్నాడు ఆయన. నేనున్నానని భరోసా ఎలా ఇవ్వబోతున్నాడు? ఆయన భరోసా ఇవ్వడానికి నువ్వు ఎవరివి? నీకు ఆయనకి మంచి సంబంధం ఏంటి? నీకు మధ్య ఆయనకున్న సావాసం ఏంటి? నీకు ఆయనకి మధ్య ఉన్న ప్రేమ ఏంటి అని మనం వెళ్ళినట్టయితే ఆయన మనల్ని భూదిగంతము నుండి పిలిచాడు, భూగర్భముల నుండి మనం పిలిచాడు. నేను ఎక్కడదానో ఎక్కడి వాడో నాకు తెలియదు, కానీ ఒక సంఘముగా ఏర్పరచబడ్డామంటే, ఒక క్రైస్తవులుగా ఏర్పరచబడ్డామంటే ఆయన నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. పిలుచుకొని ఆయన త్యాగవర్తమైన ఆ సిలువను మోస్తూ ప్రతి రక్తము కొట్టి ఇచ్చి నిన్ను త్యాగమూర్తి కొనుక్కున్నాడు గనక ఆ కొనుక్కున్న వాడు అంటున్నాడు, నిన్ను తండ్రి అయినా మర్చిపోవచ్చేమో, తల్లి అయినా మర్చిపోవచ్చేమో, భార్య అయినా మర్చిపోవచ్చేమో, బిడ్డలైనా మర్చిపోవచ్చేమో, నేతలైనా మర్చిపోవచ్చేమో, కానీ నిన్ను పిలిచిన వాడు మాత్రం మర్చిపోయే దేవుడు మాత్రం కాదే. నిన్ను పిలిచిన వాడు అంటున్నాడు, నిన్ను నేను పిలవగా నువ్వు వచ్చావు. అందుకు నేనంటున్నా, నేనున్నాను అంటున్నా. ఏ విషయంలో ఉన్నాడంటే నీ ప్రతి విషయంలో సహాయము చేసే ఎబినేదర్ గా ఉన్నాడు. హల్లెలూయా. ఏ సందర్భంలో సహాయం చేస్తాడు, ఎందుకంటే మనుషులు నమ్మితే మోసపోతున్నాం, అధికారులు నమ్మితే మోసపోతున్నాం, లోకాన్ని నమ్మితే మోసపోతున్నాం. మన జీవితంలో ఎక్కువ మోసపోవడమే. ఎవరు నమ్మినా మనం మోసం చేసేవారు ఎక్కువ ఉన్నారు, కానీ మనం తప్పించేవారు తక్కువ ఉన్నారు. మనం దూరం చేసేవారు చాలా మంది ఉన్నారు. కానీ నువ్వు ఎలాంటి వాడివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి విషయంలో దుఃఖపడుతున్నా, ఆదరించేవాడు ఒక్కడే, అతడే నజరేతు వాడైన యేసు. నేనున్నానని ఎందుకు చెప్తున్నాడంటే ఆయన ఎంతకు ఏ సమస్య వచ్చినా, అది చిన్న సమస్య వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా, భారమైన సమస్య వచ్చినా, నువ్వు కలవరముల కోటలు నిలబడిపోయినా, దుఃఖములో ఉన్నా, ఏదైనా సరే ఒక్కసారి నువ్వు ఆయన ఎంతకు రావడానికి మనస్ఫూర్తిగా ఆయన్ని కలుసుకోవడానికి నువ్వు ఇష్టపడినట్లయితే ఆయన ఏ మాత్రం నిన్ను ప్రోత్సహించేవాడు కాదండి. అందుకు వాక్యం ఏం చెప్తుందంటే, దీన్ని భూదిగత్వం నుంచి పిలిచిన వాడు అంటున్నాడు. ఇదిగో మత్తయి వార్త 11:28 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఏమన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటాడు ప్రభు. అన్నాడు, మీరు నా యొద్దకే రండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఎందుకంటే నేను మిమ్మల్ని పిలిచాను కనుక మీ బాధ్యత అంతా కూడా నాదే, మీ భారం అంతా కూడా నాదే, ఎందుకంటే మిమ్మల్ని కన్నాను. మనం కన్నతండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను బండి కొనుక్కో 100,000 రూపాయలు మాట ఇస్తారా, అమ్మా నేను మంచి కారు కొనుక్కోట ఇస్తారా, మనకు మన తల్లిదండ్రులు ఎంతవరకు సహాయం చేయగలుగుతారు, కొంతవరకే సహాయం చేయగలుగుతారు, కానీ మన కోరికల విషయంలో మన తల్లిదండ్రులు మనకి న్యాయం చేయలేదు. ఒకవేళ నీకు బలహీనంగా ఉంది, అమ్మా నాకు ఇది నొప్పిగా ఉందంటే డాక్టర్లు తీసుకువెళ్ళగలుగుతారే, కానీ నిన్ను సంపూర్ణంగా స్వస్థపరచలేదు నీ తల్లి అయినా నీ తండ్రి అయినా. హల్లెలూయా. కానీ ప్రభు అన్నాడు, నీవు ఎంత ప్రయాసపడినా, నీవు ఎంత భారముతో ఉన్నా, నువ్వు ఎంత వ్యాధులతో ఉన్నా, నువ్వు ఎంత దుఃఖములో ఉన్నా, చేరవలసిన వాళ్ళ దగ్గరికి చేరాలి. ఆయన దగ్గరికి ఎందుకు చేరాలంటే ఒక భరోసా ఇచ్చాడు. ఎటువంటి భరోసా అంటే, ఏ సమస్యనైనా నేను మేలుకరంగా మార్చివేస్తానన్నాడు. హల్లెలూయా. ఏ ఒడ్డు సమస్య అయినా సరే, అది వ్యాధి అని, బాధలని, అప్పుల సమస్య అని, లేకపోతే నీకు మించిపోయి ఆ దరిద్రమమై ఏ సమస్యనైనా సరే నీవు నా ఎంతకు వస్తే దాన్ని నీకు క్షేమకరంగా మార్చివేస్తానంటున్నాడు. ఎందుకు నిమిత్తమంటే విచారాలు కొట్టివేయగలిగింది అని ఒక్కడేనండి. హల్లెలూయా. నీకు ఎన్ని విచారాలైనా ఉండొచ్చు, కానీ ప్రభు అన్నాడు, నీ ప్రయాసానికి తగిన ఫలాలు ఇస్తాను. నువ్వు ఏదైతే చూసి మోసపోతున్నావో, నేను మోసం చేసేవాడిని కాదు కనుక నా ఎందుకు వచ్చి నువ్వు నిజస్వరూపంగా వ్యక్తిని చూడమంటున్నాడు. ఎప్పుడైతే నిజస్వరూపము కలిగిన వ్యక్తులు చూస్తావో, నీ విచారాలన్నీ కొట్టివేయ.
నీ విచారాలు కొట్టివేయబడతాయి. ఎందుకు కొట్టివేయబడతాయి అంటే ఒక మాట చెప్పే కర్త యేసన్న గారు సేవ చేసిన దినాలనంట కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఆ నాయన యేసన్న గారి దగ్గరికి వచ్చాడంట. ఆ నాయన వచ్చి ఒరే ఏంట్రా ఈ అవతారం ఏంట్రా, ఆ చీపడట్టుకుని ఓడడం ఏంట్రా, అసలు ఏమొచ్చిందిరా? అదే నేను కాదు యేసన్న గారు, కైస్మీరులు అన్ని ఉన్నాయన్న, ఇంటికాడ బోల్డ్ ఉంది, రా పోదాంరా వెళ్ళిపోదాంరా నాన్న నా మాట విన్నానని యేసన్న గారిని వాళ్ళ నాన్న ప్రతిమాలాడండి. అప్పుడు యేసన్న గారు అన్నాడంట, నాయనా విత్తనాలు చల్లేదు కదా నాయన, ఇప్పుడే చల్లేదు కదా, అవి మొలకొచ్చే సమయంలో నన్ను తీసుకెళ్లిపోతే ఆ ఆశీర్వాదాన్ని నేను ఎలా చూడగలుగుతాను నాయన, ఇప్పుడే మొలకొచ్చే సమయంలో నువ్వు అడ్డుపడితే ఆ దీవెన నేను ఎలా చూడగలుగుతానయ్యా, నేను కష్టపడిన ఫలితాన్ని నేను ఎలా చూడగలుగుతానయ్యా. కొంతకాలము నీవు వేచి ఉండు, ఆ కొంతకాలం తర్వాత ఒకవేళ నా దేవుడు గారు నాకు దూరం అయితే నువ్వు చెప్పినట్లేదు నేను వచ్చాను. ఏ ఉద్దేశంతో యేసన్న గారు తన నాన్నే అక్కడ సర్దుబాటు చేసి వెనక్కి పంపించాడు? ఎవరి యొక్క దేవుడి మీద ఆధారపడ్డాడో ఆ దేవుడు ఇవ్వగలుగుతాడన్న నమ్మకంగా తన తండ్రికి ఎలా చెప్పగలిగాడు చెప్పండి. తన తండ్రి తీసుకెళ్ళిపోవడానికి వస్తే తన తండ్రిని సమాధానంతో పంపించి వేశాడు. అయ్యా నువ్వు తీసుకెళ్ళిపోతే ఎంతకాలం పడిన ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోయి, నా దేవుడు ఇచ్చే సమయం ఉంది, నేనున్నాను నువ్వు భయపడవాకన్నాడు, నేనున్నాను నేను అభివృద్ధి పొందుతానన్నాడు, నేనున్నాను నీ విచారాలు కొట్టివేసి ఒక దినవందు నేను సంతోషపడతానన్నాడు. ఆ మాట నేను నమ్మాను, కష్టపడుతున్నాను, కష్టానికి ఫలితము ఒక రోజు నేను అనుభవిస్తానని ఆ నాయనతో చెప్పినప్పుడు అంట ఆ నాయన యేసన్న గారు మాట విని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు, నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత యేసన్న గారు చెప్పరా, కొన్ని దినాల తర్వాత యేసన్న గారు స్థిరమైన పునాదిగా నిలబడినప్పుడు అప్పుడు తన తండ్రి అన్నాడంట, ఒక దినాన నేను అతను తీసివేసుకొచ్చినట్లయితే ఈ రోజు మూలరాయిగా నా కొడుకు ఉండేవాడు. ఈ వాగ్దానం తన తండ్రి చెప్తున్నాడు, ఎందుకంటే నేనున్నానని నమ్మాడు గనక నా బిడ్డను దేవుడు చూసి నమ్మ. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో 65వ కీర్తన ఒకసారి యెషయా గ్రంథం 65వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మొదటి వచనం, నా యొద్ద విచారణ చేయు వారిని నా దర్శనమునకు రానిచ్చుకుని నన్ను వెతకిన వారికి నేను దొరికితిని, నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన నా జనులతో చెప్పుచున్నాను. ఏమన్నాడండి? నా యొక్క విచారణ చేయని వారిని నా దర్శనంకు రానిచ్చి తిని కిందన్నాడు, నన్ను వెతుకు వారికి నేను దొరికితిని, నేనున్నాను ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడిన జనంతో చెప్తున్నాను. నీవు నన్ను వెతుకు, నువ్వు నన్ను వెతికితే వారికి నేను దొరుకుతాను అంటున్నాడు. నువ్వు వెతకాలి ప్రభుని, ఎందుకంటే నేనున్నాను అన్నాడు. ఎక్కడున్నాడంటే నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. అందుకని అన్నాడు లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీవు ఆయన్ని వెతుకు, ఆయన ఆశయాలని వెతుకు, ఆయన జీవించడానికి వెతికితే నిన్ను జీవింప చేయడం మొదలు పెడతారంట. హల్లెలూయా. నిన్ను ఎలా జీవింప చెయ్యాలి, నీవు ఎలా నిలబడాలి, నువ్వు ఎలా ఎత్తైన కొండ మీద ఉండాలి, నువ్వు ఎలా ఆశీర్వాదాలను ఎలా నువ్వు అభివృద్ధిని చూడాలంటే నేనున్న అన్నవాడి మీద నీవు ఆ ఎత్తుకు వెళ్లి వెతికినట్లయితే నీ విచారాలు కొట్టివేయడం మొదలు పెడతారు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్లకుండా ఆయన ఆలోచనకు తగినట్లుగా మనం జీవించకుండా అయ్యా నాకు ఉన్న సరిహద్ద విషయాలు పరచు, నా కుటుంబాన్ని అభివృద్ధి పరచు అంటే అది స్వార్థబుద్ధమైన ఆలోచన. నేను ఎవరైతే ప్రయాసంతో ఉన్నప్పుడు పిలిచాడో అతని ఎందుకు వెళ్ళు అని కన్నాడు. ప్రభువే అన్నాడు, నన్ను వెతుకు వారికి, నన్ను వెతకని వారికి నేను దొరికి తిని. ఎందుకంటే ఒకప్పుడు మనం వెతకలాయండి, ఒకప్పుడు మనం ఎవరిని వెతికామండి, లోకంలో ఉన్నదాన్ని వెతికాం, లోకంలో కనబడిన ప్రతిదాన్ని వెతికాం, ఏమీ దొరకలా.
కానీ ఈరోజు ప్రభు అన్నాడు నా చెదులు నేను పిలుచుకున్నాను గనక నా బిడ్డల పక్షంగా నేను ఉన్నాను గనక నన్ను వెతకకపోయినా నేను వారికి ఈరోజు నీకు దొరికాడంటే కేవలము ఆయన ఒక మనస్సులో నీవు ప్రతిష్టత కలిగిన బిడ్డలుగా ఉన్నావు. ఇప్పుడు ప్రభువుకు మనం దొరికాం, దొరికితే మేము కనుక నేనున్నాను ఎందుకో నేనున్నాను అని మరొకసారి చెప్తున్నాడు. ఎవరో మాట చెప్పారు నేనున్నాను మీకు ఏదైనా ఇవ్వగలుగుతానని. ఇంతవరకు మనకి ఎవరు కూడా ఏ గ్రంథాల్లో కూడా చెప్పలేదు. ప్రతి విషయంలో అన్నాడు నేనున్నా, ఎందుకంటే నేను ఉన్నవాడిని అనువాడునైనా గనక నా తండ్రి దగ్గర అనేకమైన ఈవులు ఉన్నవి గనక నీకు ఏది అవసరమైనా ఇవ్వగలిగిన సామర్థ్యం. ఇప్పుడు అంటాడు యోహాను సువార్త మొదటి వచనం కానీ చదవండి. యోహాను సువార్త మొదటి వచనం కానీ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన అది ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఏంటండి కలిగినది ఏది ఆయన లేకుండా ఏది కలగలేదు అంటండి. ఆయన లేకుండా ఏది కలగల, ఎందుకంటే ఆయన లేకుండా ఏది ఎందుకు కలగలేదంటే ఆయన ఉంటేనే ఇవన్నీ కలిగినవి, ఆయన ఉంటేనే ఇవన్నీ కలిగినవి కనుక ఇవన్నీ కలగజేసిన ప్రభు అంటున్నాడు. నీ ప్రయాసము యేసు ఎందుకు వచ్చినప్పుడు అది అర్థం కాదంట. యేసు ఎందుకు వస్తున్నావంటే నీ ప్రయాసానికి తగిన ప్రతిఫలం ఇవ్వగలుగుతాడని నమ్ముచున్నావు గనక, నీవు ఆయన ఎందుకు వచ్చినా గనక నీ నమ్మకత్వాన్ని బట్టి ఆయన నీ పక్షంగా వేరు చేయడానికి ఉద్దేశించబోతున్నాడు. ఆయన ఏ విషయమైనా సరే ఆయన ఉద్దేశంలోకి వెళ్ళినప్పుడు ఆయన ప్రయత్నం చేసి నీకు మేలుకరంగానే దీవెనకరంగానే ఆశీర్వాదకరంగానే అభివృద్ధికరంగానే నీ పక్షముగా వ్యాజ్యమాడేవాడు. బిడ్డలారా, దేవుని విషయంలో నీవు ఎంత స్థిరత్వంగా ఉంటావో నీ విషయంలో కూడా ఆయన అంత స్థిరత్వంగా నిలబడగలుగుతాడు. అందుకు ప్రభు అంటున్నాడు ఏ విషయంలో అయితే ప్రభు మాట్లాడుతున్నాడో ఆ విషయంలో మరొకసారి చూద్దామండి. రెండో సమయాల గ్రంథం 9:6 ఒకసారి వెళ్దాం. సౌలు కుమారుడైన యోనాతాను పుట్టిన సాగిలపడి నమస్కారం చేయగా దావీదు ముసిబద్దు అతన్ని పిలిచి అతడి చిత్తము నేను ఇక్కడనే నేనున్నాను. ఇక్కడ మనం దావీదు చూసుకున్నప్పుడు దావీదు పక్షంగా యోనాతాను చాలా అద్భుతంగా అతను రక్షించడానికి అతని పక్షంగా నిలబడడానికి ఎన్నో సాహస కార్యాలు చేయగలిగాడు. అయితే సౌలు దావీదును చంపడానికి 18 ఈడిసిరాడు. అదే రకంగా ఎన్నో ఆటంకాలు ఈ యొక్క దావీదుకి కలగజేస్తున్నప్పుడు ఈ దావీదు పక్షంగా యోనాతాను ఎంతగానో మేలుకరంగా స్నేహితులుగా మేలు చేస్తూ ఉన్నాడు. అయితే వారిద్దరి మధ్యలో కొన్ని తీర్మానాలు జరిగినాయి. ఇదిగో నేను నీకు ఎన్నడూ కూడా హానికరమనేది చేయను, నీకెన్నడూ కూడా దుఃఖము కలిగించే మనసు నా దగ్గర ఉండదని దావీదుకి యోనాతానుకి ఒక ఇద్దరి మధ్య ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్న వారిగా కనబడుతున్నారు. అయితే సౌలు చనిపోయాడు, యోనాతాను కూడా చనిపోయాడు. అయితే ఇక్కడ వారిద్దరు తీర్మానం చేసుకునే విధానం బట్టి ఒక రోజున దావీదు అంటున్నాడంటే ఇదిగో ఒక సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలారేమో చూడండి అన్నప్పుడు ఆ సౌలు కుటుంబంలో యోనాతాను కుమారుడైన ఈ చెను కుమారుడు బ్రతుకున్నాడు. అయితే ఇతని పరిస్థితి చాలా అఘోరమైంది, ఇతని పరిస్థితి చాలా దుఃఖకరమైంది, ఇతని పరిస్థితి చాలా చాలా విలువలేనిది అయిపోయింది. ఒకప్పుడేమో రాజయోగంలాగా ఉన్న కుటుంబం ఎప్పుడైతే సౌలు చనిపోయాడో యోనాతాను చనిపోయాడో ఎప్పుడు ఆ కుటుంబానికి ఏమొచ్చిందంటే ఉపద్రవం వచ్చింది. ఎన్నిక లేని వాడిగా కనబడుతున్నాడు. 5 చదువున్నాను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి
ఉన్న అమ్మగారు కుమారుడకు వాటిని ఇంటి నుండి అతని రప్పించను. సౌలు కుమారు ఇతకి యునాతాను కుమారుడు ఎలాగా కుంటిగాడు గలవాడు, అప్పుడు నడవలేని వాడు, సహాయం చేసే ఎవడు లేడు. కాని ఆ సందర్భంలో దేవుడు దావీదుకి జ్ఞాపకం చేశాడు. దావీదు ఒకప్పుడు నీ స్నేహితుడైన యునాతాన్ ఉన్నాడు కదా, మరి యునాతాన్ కుమారుడు ఏమైపోయాడు, ఎలా ఉన్నాడు, ఆ కుమారుడు పరిస్థితి ఏంటో ఒకసారి కనుక్కున్నావా అని దేవుడు ఆలోచన చేస్తే అప్పుడు దావీదు అరే సౌలు కుమారుడు అయిన యునాతాన్ ఉన్నాడు కదా, యునాతానికి పుట్టిన బిడ్డలు ఎవరైనా ఉన్నారన్నప్పుడు ఒక కుమారుడు ఉన్నాడంటే ఆ కుమారుడు పరిస్థితి చూస్తే నడవలేని పరిస్థితి, కష్టపడలేని పరిస్థితి, వంటని పరిస్థితి, ఎదిగలేని పరిస్థితి, ఓదార్పులేని పరిస్థితి, ఆదరించలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఎక్కడో తలదాచుకుంటున్న వ్యక్తి అసలు అతని జీవితంలో అసలు నేను మేలుకరమైన పరిస్థితుల్లో ఉంటానా ఉండాలా లేని పరిస్థితుల్లో అతడు జీవితంలో శూన్యం ఉన్న పరిస్థితుల్లో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు అనుకుంటావు నా పరిస్థితులు అలా ఉన్నాయి, నా పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయి, ఒకప్పుడు నాతో పాటు ఉన్న వారితో నేను ఉన్నాను అన్న వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు, కానీ నా పరిస్థితులు గుడ్డుగా ఉన్నాయి, నా పరిస్థితులు నాకు మించిపోయి ఉన్నాయి, నన్ను ఒక్కడ కూడా జ్ఞాపకం చేసుకుంటాం లేదని అనుకుంటాము. కానీ మనుషులు జ్ఞాపకం చేసుకోవడం పర్లేదండి, ఎందుకంటే నీవు ఏదైతే దేవుని విషయంలో యథార్థవంతులుగా ఉన్నావో, ఏదైతే నువ్వు దేవుని విషయం నమ్మకస్తులుగా ఉన్నావో, ఏదైతే దేవుని విషయంలో నువ్వు యథార్థవంతులు నడుచుకుంటూ వెళుతున్నావో, ఆయన విషయంలో నమ్మకమైన వారికి మెండలే దీవెన అన్నాడు గనక నువ్వు భూమి మీద ఎంత నమ్మకస్తులుగా ఎవరిని మోసం చేయకుండా నువ్వు బ్రతికినంత కాలం అంటే నీ మేలు ఎవడు తీసుకోలేదు, నీ ఆశీర్వాదానికి ఎవడు అడ్డుపడలేదు. అసలు ఈ కుమారుడు పట్ల మనం చూసినట్లయితే అసలు ఆ కుమారుడు అనుకున్నాడు ఇక నా బ్రతుకంతా ఇదే అనుకున్నాడు, కానీ దేవుడు ఒక్కడు ఉన్నాడన్న విషయం మర్చిపోమాకండి. అందుకే దావీదు జ్ఞాపకం చేశాడు. దావీదు జ్ఞాపకం చేసి మీరు ఎక్కడైతే సౌలుకు సంబంధించిన వారు ఎవరైనారో వారు తీసుకురమ్మని చెప్పాడు. అది తీసుకురమ్మని చెప్పినప్పుడు పాపం ఈ కుమారుడు కుంటికాడగలిగినవాడు, బలము లేనివాడు, ఆదరణ లేనివాడు, ఎవరో ఒకరి పక్షంగా అతడు ఏం చేయగలుగుతాడని పూటకూడుతో బ్రతుకుతున్న వ్యక్తి. కానీ అతని జీవితంలో ఎప్పుడు కూడా నేను రాజయోగంలోకి వెళతా, నేను మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళతా, నేను మంచి స్థితిని నేను కోరుకుంటానన్న స్థితి అతని జీవితంలో ఎన్నడూ కూడా అతను కనుముందు కనపడలా. కానీ దేవుడు చేసిన మేలు కంట ప్రతి మేలు చేయకుండా మానడండి. ఎప్పుడైతే యునాతాన్ బిడ్డ విషయంలో దావీదు ఆలోచించాడో ఎది తీసుకురామన్నప్పుడు చదువుదామండి. నాలుగు అతడక్కడ ఉన్నాడని రాజు అడగదా షీబా చిత్తగించము అతడు లోదేపాలలో అమ్మేయుల కుమారుడకు మాకీలు ఇట ఉన్నాడని రాజుతో నేను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేపాలలో అమ్మేయుల కుమారుడకు మాకీలు ఇంటి నుండి అతడు రప్పించను. సౌలు కుమారుడైన యునాతానుకు పుట్టిన ఉపవేశ్వరు దావీదులకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు అని అతని పిలిచినప్పుడు అతని చిత్తము నీ దాసుడైన నేనున్నానను. అందుకు దావీదు నీ భయపడవద్దు, నీ తండ్రి అయిన యునాతాను నిమిత్తముగా నిజముగా నీకు ఉపకారము చూపి నీ పితృడైన సౌలు భూమి అంతయు నీకు మళ్ళా ఇప్పించును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదని సెలవెయ్యగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడినైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునకు నేనెంతటి వాడిని. చూడండి అసలు ఇక ముసీబత్తు మనం చూసుకున్నప్పుడు ఇక అతని జీవితం అంతా కూడా శూన్యం అంటున్నాడండి, కానీ ప్రభు మాత్రం మర్చిపోయేవాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, దావీదు దగ్గరికి వచ్చి ఆ కుమారుడు అన్నప్పుడు నేనున్నాను అన్నప్పుడు అయ్యా నేను చచ్చిపోలేదయ్యా, ఆ వంశీకుల్లో ఒకటి నేను, ఆ వంశంలో నేను ఒకడున్నాను అన్నప్పుడు దావీదు అంటున్నాడు నీ ఆస్తి ఏదో నీకు నేను నీ బ్రతుకు దినములన్నీ కూడా నా బలకాడే నీవు కూర్చుని ఎంత ఆధిపత్యం వచ్చింది. రోజు ఇప్పుడు పెడతానని చూసే జీవితం,
రోజు ఎప్పుడు నాకు సహాయం చేస్తారని ఒకరి మీద ఆధారపడే జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ జ్ఞాపకం చేసుకుంటే దావీదు పేరు పిలిచబడినప్పుడు దావీదు తన స్నేహితుడు కుమారుడు తీసుకొచ్చి ఆ కుమారుడిని తన ఇంటిలో తనతో పాటు భోజన పత్రాలు కూర్చోబెట్టుకున్నాడు. ఇట్లాగా నీవు చేసిన ఏ మేలైనా సరే దేవుడు మర్చిపోడు, ఏ మేలు మర్చిపోడు. ఎందుకంటే మేలు చేసేవాడు పక్షంగా ఉండేవాడే కానీ మేలు చేసేవాడు పక్షంగా యుద్ధం చేసే దేవుడు గనక ఎక్కడో యునాతన్ కుమారుడే దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ సమయం అందు నేను జ్ఞాపకం చేసుకోరా, నువ్వు ఏ పోగొట్టుకున్నావో అది ఈ దినం నీకు తీసుకొచ్చావురా, ఏదైతే నేను వెలివేశానో వారి మధ్యలో దేవుడిని నిలబెట్టడా, ఎవరైతే నేను అసహించుకున్నానో వారి పక్షంగా నేనున్నానని మరొకసారి నేను నిలబెట్టడా దేవుడు. బిడ్డారా, ప్రభువు నిలబెట్టేవాడే విషాదాలను ఎందు నిమిత్తం అంటే ఆయన నిన్ను కొనుక్కున్నాడు, భూతికంతంలో నిన్ను కొనుక్కున్నాడు కనుక నువ్వు ఎక్కడ పడి ఉన్నా అక్కడ ఆయన సహాయం చేయడానికంట తన దూతలకు ఆజ్ఞాపిస్తూ తన దూతలకు ఆజ్ఞాపించి ఇరుకులు నీకు విశాలత కలగ చేస్తూ ఇబ్బందుల్లో నీకు ఆనందపూర్వముగా సంతోషాన్ని ఇస్తూ నేను ఎప్పుడు దుఃఖముకు కాంతులు చేయకుండా ఆనంద పరవశము కలగా చేసే పరిమళ వాసన కలిగిన దేవుడు అంటున్నాడు. యోనాతాను కుమారుడి విషయంలోనే మర్చిపోయిన ప్రజల్లో దావీదుని జ్ఞాపకం చేశాడు. ఈ రోజున దేవుడు దావీదుకి ఎలా జ్ఞాపకం చేశాడో నీ పరిస్థితులు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని నీ పడిన కష్టానికి ఫలితం ఇవ్వకుండా దాటిపోయే దేవుడు మాత్రం ఎదురు యుద్ధం అంటే యెషయా గ్రంథంలో ఒకసారి మనం వచ్చినట్లయితే 64 అధ్యాయం యెషయా గ్రంథం 9 వచనం ఒకసారి చదవండి. యెహోవా అత్యధికముగా కోపపడుము, మేము చేసిన దోషము నిత్యము జ్ఞాపకం చేస్తాము, చిత్తగించము చూడము, దయచేయము, మేమందరము కూడా నీ ప్రకటనే కదా. భక్తులు అంటున్నాడు, అయ్యా యెహోవా అత్యధికముగా నువ్వు కోపడగా నేనున్నానని నువ్వు ఉన్నావు కనుక మేము అయ్యా నీ యుద్ధకు వచ్చాం, ఏదో ప్రభా ఒక చిన్న దెబ్బ కొట్టే ఏదో ఒకటి మమ్మల్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని, అంతేగాని అత్యధికంగా కోపడకము, మేము చేసిన దోషము నిత్యము జ్ఞాపకం చేసుకోకము. చూడండి భక్తులు అన్నాడు, అయ్యా నువ్వు అత్యధిక కోపం పడితే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి ప్రభువా, ఏదో తెలిస్తే తెలియకో తెలియక తప్పు చేశాం, మమ్మల్ని క్షమించి ఒక చిన్న దెబ్బ కొట్టి మమ్మల్ని విడిచిపెట్టేయడాన్ని అత్యధికమైన కోపంతో మమ్మల్ని విడిచి నీవు వెళ్ళమాకయ్యా. రెండోది అంటున్నాడు, మేము చేసిన దోషము నిత్యము జ్ఞాపకం చేసుకుంటాము, చిత్తగించము, చూడము, దయచేయము, మేము అందరం కూడా నీ ప్రజలమే కదా ప్రభువా, నేనున్నానన్నావుగా అయ్యా నీ ప్రజలమైన మమ్మల్ని కఠినంగా శిక్షిస్తే మేము ఎక్కడికి వెళ్ళమయ్యా, మేము ఎవరితో చెప్పుకోమయ్యా. సౌలు శిక్షించాడు, సౌలు ఎంతో వేధించాడు, మరి దావీదు తన కుమారుడి విషయంలో మీరు చేశాడు కదయ్యా, దావీదు తన కుమారుడి విషయంలో ఎంతగానో సహాయం చేయడానికి యోనాతాను కుటుంబానికి జ్ఞాపకం చేసుకున్నాడు కదయ్యా, మరి సౌలు చేసిన దానికి దావీదు ఎంత కక్ష తెచ్చుకోవాలి, ఎంత కక్ష తెచ్చుకోవాలి, తల్లి తల్లి కొట్టాడు కానీ దావీదు మాత్రం ఆ దోషాన్ని ఏది కూడా ఆ కోపాన్ని ఎక్కడ జ్ఞాపకం చేసుకోకుండా నీ ప్రజలనే కదా అన్నాడు కనుక ఆ ప్రజలను జ్ఞాపకం చేసుకునే దేవుడు అంటున్నాడు, నీవు ఎలాంటి వాడివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏదో ఒక నిమిషం మాత్రం కోపమే గాని ఆయన వాత్సల్యత సంవత్సరాలు, ఆయన ఆయుష్ చెప్పలేనంత వాత్సల్యత, ఆ కొద్దిసేపు ఆయన కోపగించినప్పుడు నువ్వు నెమ్మది పరచబడి ఆయన శరణైపోతే చాలు. ఈ కొద్ది చదువున, నీ పరిశుద్ధ పట్టణములు వీటుభూములాయను, సియోను వీడాయను, యెరూషలేము పాడాయను, మా పితృని కీర్తించబడిన కీర్తించుకున్న మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన మందిరము అగ్నిపాలయము, మాకు మనోహరములైన లయమైన నాశనమైపోయాను. యెహోవా వీటిని చూసి ఊరుకుందవా, మౌనముగా ఉందవా, అత్యధికముగా మమ్మల్ని సమపెట్టేదవా అన్నాడు. అయ్యా ఇవన్నీ చూసిన మౌనంగా ఉంటావా, అయ్యా ఇవన్నీ చూసిన ఊరుకుంటావా, ఆయన నువ్వు ఎన్ని చేసినా
ఎందుకంటే ఆయన కోపగించుకునే దేవుడు. ఆయన కోపగించుకుంటే ఇక్కడ ఒక పురుగు కూడా అందుకు. మనం అందరమైన ప్రజలమే కదా. ఆ ప్రజలు ఏమైండాలంటేనంట ఆయన మీద మనము ఆధారపడే వారిగా ఉండాలి. ఆయన విషయంలో మేలుకరంగా జీవించే వారిగా ఉండాలి. అందుకే మనం యిర్మీయా గ్రంథంలో తెలితే ఆ యిర్మీయా గ్రంథంలో 29:11 కానీ చదవాలి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించబోతున్నాను. ఒకటే చదవండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులన్నీ ఏమన్నాడండి? నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశాలు వేరు. నేనేమో మిమ్మల్ని శిఖరం పై నిలబడదాం అనుకున్నా, నేనేమో గొప్పవారిగా చేద్దాం అనుకుంటున్నా, నేనేమో ఉన్నతమైన వారిగా చేద్దాం అనుకుంటున్నా, నేనేమో బలమైన వారిగా చేద్దాం అనుకుంటున్నా, నేనేమో గ్రామాలు యాజకులుగా ఉన్నతమైన వారిగా అనేక విషయంలో గిరిటీగా ఉంచుదాం అనుకుంటున్నా. అసలు నా ఉద్దేశాలు వేరంటున్నాడు ప్రభు. కానీ మన ఉద్దేశాల ప్రకారం మనం వెళుతున్నాం కనుక ఆయనకు మనం అప్పగించుకోలేకపోతున్నాం కనుక కొన్ని ఆటల్లో మనం ఏమైపోతున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ఉన్నాను కనుక నా ఉద్దేశాలు వేరు, నా ఆలోచనలు వేరు. ఎందుకంటే నా ఆలోచనలు గొప్పవి, నేను ఎరిగింది వేరు, మీరు చేసేది వేరు. అందుకు నేనున్నానన్నాడు కనుక ప్రభు, ప్రభుకి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నావు కనుక అసలు ఆయన ఉద్దేశాలు ఒకసారి ఎరుగు. ఆయన అప్పగించే చిన్న వస్తున్నాయి, పెద్ద వస్తున్నాయినా ఏదైనా ఆయన అప్పగించేయండి. ఆయన అప్పగించేసి నువ్వు చూసుకో ప్రభా, అప్పుడు నీ వ్యాపారానికి ఆయన అధ్యక్షుడిగా ఉంటాడు. నీ పాడి ప్రతిదీ కూడా ఆయనకు అప్పగించేస్తే ఎదిగిన వాడు ఏం చేయగలుగుతాడంటే దుష్టుని తగ్గిపడతాడు. నువ్వెంతవరకు తగ్గిపడ్డావు? నీకేం కనపడద్దని లాస్ అంతా ఉంటుంది. ఇంకా నువ్వేం చేస్తా అప్పు చేసి ముందుకెళ్తా ఉంటావు, ఇంకా మునిగిపోతా ఉంటావు. దేవుడి మీద అయ్యా ఈ ఒక్కసారి చేస్తాదని నీ ఆలోచన ప్రకారం వెళ్ళిపోతా ఉంటావు. నువ్వు మునిగిపోతా ఉంటావు, మునిగిపోతా ఉంటావు, మునిగిపోయి మునిగిపోయి ఇంట్లో ధ్యానాలు ఆడతా ఉంటావు అంతే. లేకపోతే పాటలు కనపడదు. ఈ రెండు తప్ప మనకి ఏమీ కనపడదు. కానీ ప్రభు అంటున్నాడు, నీ ఉద్దేశాలన్నీ కాదు నా ఉద్దేశాలు నేను ఎరిగిదను. అంటే దేవుడు ఏం ఎరిగాడంటే నువ్వు చేసే పని అది నీకు క్షేమమా కాదా, నువ్వు చేసే పనులు మేలు పొందుకుంటావా లేదా, నువ్వు చేసే పనులు ఏది న్యాయమైంది, నువ్వు చేసే పనులు ప్రతి విత్తనము కూడా నూరెత్తరగా అభివృద్ధి వస్తా రాదని ఆయన ఎరిగేవాడు. అందుకు మనం ఏమైనాడంటే ఎరిగిన వాడి క్షేత్రంలోకి వెళ్ళిపోవాలి. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే గాని ఏమన్నాడు? సమాధానకరమైన ఉద్దేశాలే గాని. హల్లెలూయా. మీకు హానికరము కావండి. హల్లెలూయా. ఎందుకంటే నేనున్నానన్న ప్రభు అన్నాడు నీకు సమాధానమైన ఉద్దేశాలే దేవుడి దగ్గర. నువ్వు ఆయన దగ్గరకు వచ్చావు కనుక నీకు సమాధానంతో పంపిస్తాడు, కానీ హానికరముగా పంపించే దేవుడు మాత్రం కానే కాలేదు. అందుకు నువ్వేమయ్యాడంటే నేను ఎరిగిన వాడిని కనుక అన్నాడు కనుక ఎరిగిన వాడి చేతులకు వెళ్ళిపోతే నీ జీవితం అంతా కూడా సమాధానకరంగా, నీ జీవితంలో అంతా కూడా సమాధానంగా ముందుకు వెళుతుంది. ఒకవేళ ఎన్ని వాడి చేతులకు పెట్టకుండా పక్కోడి చేతులకు వెళ్ళామనుకోండి ఏమవుతుంది? హానికరమే, ప్రతిదీ హానికరమే, ప్రతి విషయంలో కూడా మనం అట్ర క్లాక్ అయిపోతాం. కానీ దేవుని ఉద్దేశాలు చాలా విలువైనవి కనుక నా ఉద్దేశాన్ని నెరిగిందన్నాడు కనుక ఆయన ఉద్దేశాల ప్రకారం వెళ్తే నీకు అంత సమాధానం.